దగ్గుబాటి రానా సాయి పల్లవి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం విరాట పర్వం వేణు ఉడుగుల దర్శకత్వంతో రూపొందుతున్న ఈ సినిమాను ఎస్ఎల్వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రియమణి నవీన్ చంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. సామాజిక ఇతివృత్తానికి వాణిజ్య హంగుల మేళవింపుతో ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రం నుంచి సంక్రాంతి కానుకగా ఓ స్పెషల్ సర్ప్రైజ్ వచ్చింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ చిత్రం నుంచి నయా పోస్టర్ విడుదలైంది. నక్సల్ గెటప్లో ఉన్న రాణాని పట్టుకొని సాయి పల్లవి వెళ్తుంది. ఈ కొత్త పోస్టర్ ఆసక్తిని రేకెత్తించడంతో పాటు ఆకట్టుకుంది. ఇందులో నక్సలైట్ అయిన రాణాకి ఆయన చేసే ఉద్యమానికి మద్దతిస్తూ ఆయన్ని ప్రేమించే అమ్మాయిగా సాయి పల్లవి కనిపించనుందని తెలుస్తుంది. మాజీ నక్సలైట్ రవణ జీవితం ఆధారంగా 1990లో జరిగిన యథార్థ సంఘటన నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ దేశం ముందు ఒక ప్రశ్నగా నిలబడ్డ జీవితం అతనిది. సత్య అన్వేషణలో నెత్రుడిన హృదయం అతనిది. డాక్టర్ రవిశంకర్ అలియాస్ కామ్రేడ్ రవణ అనే విషయాలను చూపించారు. తెలుగు నేల నడిచిన కొత్త దారుల నెత్తుటి జ్ఞాపకం, మనలోంచి మన కోసం సాగిన ఓ చారిత్రక సందర్భం విరాట పర్వం అని దర్శకుడు వేణు పేర్కొన్నారు. ఈ సినిమాలో ప్రియమణి కామ్రేడ్ భారతక్కగా శక్తివంతమైన పాత్రలో కనిపించనుంది. మహా సంక్షోభం కూడా ఒక గొప్ప శాంతికి దారితీస్తుందని ఆమె నమ్మింది. ఫ్రెంచ్ రెవల్యూషన్లో స్టూడెంట్స్ పాత్ర ఎంత కీలకమో విరాట పర్వం చిత్రంలో కామ్రేడ్ భారతక్క కూడా అంతే కీలకమని దర్శకుడు వేణు ఉడుగుల తెలిపారు. ఈ ఏడాది సమ్మర్లో విడుదల కాబోతుందని రానా తన ట్విట్టర్ వేదికగా తెలిపాడు. ఈ చిత్రంలో నందిత దాస్, జరీనా వహాబ్, ఈశ్వరిరావు, సాయి చంద్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా ఈ సినిమాకి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గతేడాది విడుదల కావాల్సి ఉన్నప్పటికీ కరోనా వలన వాయిదా పడింది. ఇవి ఇవాల్టి ఫిల్మీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం.